అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బుడమేరు వరద ప్రతి ఒక్కరికి గాయం చేసింది. ప్రతి ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. చదువులు మధ్యలో ఆగిపోయేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మనతో మాట్లాడే కొంతమంది విద్యార్థులతో పాటు ఆ కుటుంబం ఉంది. చెప్పమ్మా, ఎక్కడ చదువుతున్నావు, ఏం చదువు? నా పేరు హుసేన్ మీ అండి. నేను నలంద డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ప్రజెంట్ అయితే మా బుక్స్ కానీ ఏది ఇంట్లో ప్రతి ఒక్కటి పాడైపోయినాయి. ఫ్రిడ్జ్లు కానీ మాదేంటి మంచాలు కానీ ప్రతి ఒక్కటి. మా బుక్స్ అసలు ముఖ్యంగా బుక్స్ ప్రతి సెమ్కి ఒకసారి మారుస్తాము. నేను మొన్నే కొనుక్కున్నాను బుక్స్ కొనుక్కున్నాను, మొత్తం తడిచిపోయినాయి. అసలు ఏది వాడడానికి కానీ కొనుక్కోడానికి కానీ ఏదన్నా అసలు ఏది లేవు. పైగా కొనుక్కునే ఉండాలి కదా, మనీ అయినా ఉండాలి. నేనే ఏదో విషయంగా మా నాయనమ్మ వాళ్ళు కానీ ఎవరికైనా మనీ అలాంటివి ఏదో తీసుకురావడానికి చాలా పూర్. మేము మిడిల్ క్లాస్ కూడా కాదు, పూరే. మా నాయనమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసి తీసుకొస్తారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళని కష్టపెట్టడం కాకుండా ఏదో రకంగా తెచ్చుకుంటే ఇప్పుడు అవి కూడా పోయినాయి. తెచ్చుకోవాలి మళ్ళీ. ఫాదర్ లేరు. మా మదర్ వచ్చేటప్పటికి బీసెన్ రోడ్లో స్టేషనరీ బుక్లో చేస్తారు. మంత్లీ ఒక 7,000 కంటే ఎక్కువ రావు. నాయనమ్మ తాతయ్య ఇవి పాత సామాన్లు ఉంటాయి కదా, అవి కొంటారు అంతే. ఇంకెందుకంటే వర్క్ ఏం చేయరు. మా డాడీ లేరు. నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడే మా డాడీ చనిపోయారు. మేము ముగ్గురం, నేను, చెల్లి, తమ్ముడు. మనతో మాట్లాడడానికి బామ్మన్నారు. చెప్పండి మమ్మ, ఎట్లుంది పరిస్థితి? ఏముందయ్యా, వర్షాలు, ఒక్కళ్ళు రాట్లో పలకరీటల్లో, తిండి లేదు, బిడ్డలు అల్లాడుతున్నారు, దోమలు ఉక్కారంటూ, ఈ ఇంట్లో ఉండే సవాళ్ళు మొత్తం అని కట్టుకోవడానికి బట్టలు లేదు, పక్కేసుకోవడానికి లేదు. ఇగో ఒకటి ఒకటి పిండి ఆడ ఆరేసుకున్నావు, ఎప్పుడు ఆడితే ఎప్పుడు కట్టుకోవాలి. నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ముసలి వాళ్ళం ఎటు బావాలి అర్థం కావట్లేదు. ఒక్కళ్ళు తీసుకొచ్చి ఒక ఇవ్వరు మాకు. ఈ గొంతుకి అసలే రావట్లేదు. మా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందయ్యా. మేము అదిగో ఉల్లిపాయల బేరం చేసుకుంటే బండి కొట్టుకొని పోయి ఉల్లిపాయలు బస్తా పోయింది, సరుకు మొత్తం కొట్టకపోయింది. ఆ దాటికి మేము వచ్చేపాటికి ఇల్లు అంతా మునిగిపోయింది. మా పిల్ల చర్చికి వెళ్ళింది. మా పిల్లలు వాళ్ళు గబగబా వచ్చేపాటికి, నేను వచ్చేపాటికి మొత్తం కొట్టుకొని అక్కడ బండి పెట్టుకుని ఇంట్లో నిండిపోయినాయి. ఆ బండి నష్టపోయాం, ఉల్లిపాయలు నష్టపోయాం, ఇంట్లో సరుకు, ఫ్రిడ్జులు, కూలర్లు, డ్రెస్సింగ్ టేబుల్, డబుల్ కాట్ మంచం, దివాన్ కాట్ మొత్తం ఉబ్బిపోయినాయి. ఏమి లేదయ్యా, తినడానికి బియ్యం మొత్తం పాడైపోయింది. నిన్ననే కట్ట బియ్యం తీసుకొచ్చుకున్నాం, అది పోయింది. కూరగాయలు ఏంటి, ఎందుకంటే పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అన్నీ తెచ్చిపెట్టుకుంటూ అప్పు చేసాను సరే, మొత్తం కొట్టుకొని పోయినా. ఏమి లేదయ్యా, కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ఇప్పుడు వాటికి 4 రోజులు బట్టి ఏ 5 రోజులు ఏ బట్టలు అవి ఆరలేదు, మేము కట్టుకోలేదు. ఉండి బట్టలు మొత్తం కొట్టుకొని పోయినాయి, బీరువా బట్టలు కూడా మట్టి. ఇలా ఉందయ్యా మా పరిస్థితి. మాకు ఏ రాజుక నాయకుడు రాలేదు, మాకు ఒక పొట్లం ఇచ్చిన వాళ్ళు లేరు, మేము తిన్నది లేదు. ఇప్పుడు వరకు కళ్ళు తిరుగుతున్నాయి. అది అంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసాం, తినడానికి, తిండి కట్టుకోవడానికి, అవన్నీ ఉండడానికి పునరావాస కేంద్రాలు పెట్టారన్నారు కదా, మరి అక్కడికి వెళ్ళలేదు మీరు? అయ్యా, మా కాళ్ళు లేని వాళ్ళం, మేము వెళ్ళగలమా? చిన్నపిల్లల వాళ్ళు వెళ్ళగలరా? ఖచ్చితంగా 20-30 మందికి మేము ఫోన్ చేసాం, నీళ్ళు వచ్చినాయి ఫుల్గా. మేము బయట నుంచి వచ్చాం, పిల్లలేం చర్చికి వెళ్ళారు, లే తాతయ్య బయటికి వెళ్ళారు, వచ్చేపటికి నీళ్ళు వచ్చినాయి. ఎటు బావతికాలు ఏది తీసుకోవట్లా. మా పరిస్థితులు ఎటువంటి అంత దూరం మేము పోలేము. మాకు ఇళ్ళకు వచ్చి ఇచ్చిన లేరు. మా అమ్మాయి ఒక అమ్మాయిని వెలవనంపి పోన్లు దాదాపు 20 మందికి చేశాం, 20 మందికి. అది మా పరిస్థితి. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఈ సందుకు ఒక్కళ్ళు వచ్చి కానీ, ఒక్కళ్ళు మాకు ఒక వస్తువు ఇచ్చి కానీ, మా పిల్లలు ఎదుగో ఇట్టాటి పిల్లలు ఏదన్నా పోతుంటే అయ్యా అయ్యా అంటే వాళ్ళు ఇవ్వాలి. లేకపోతే అది ఇక్కడ కాదు, రోడ్డు మీదకి ఎక్కడికో పోయి తెచ్చిస్తున్నారు పాప మా పిల్లలు. ఇది మా పరిస్థితి. కరెంట్ లేక మొత్తం ఇంట్లో ఇంతెత్తు బురద. నిన్న మా వాళ్ళు వచ్చి మేము బయటికి 1-2 ఏరియాలలో మమ్మల్ని రానిరని మా ఐదు శుభ్రం చేసి మా పిల్ల ఎడ కూర్చున్న పంచలో అన్న రోతగా ఉంది. ఎడ కూర్చున్నవయ్యా, మా పరిస్థితి ఎట్టుంది, మమ్మల్ని ఎవరు ఆలకించలేదు. మరి మీ దయండి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మా బిడ్డలు చదువుకునే వాళ్ళు కూడా ఇదైపోతున్నారు. మాకు తిండికి ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నాం మేము. అది వస్తువులు పోయినాయి, మంచాలు ఉబ్బిపోయినాయి, పండుకోవడానికి లేదు, ఆ గుడ్డలు వేసుకోవడానికి లేవు. చూడండి, మీరు ఫోటో పెట్టి చూడండి, ఇది మా పరిస్థితి అయ్యా. ఎట్లుంది పరిస్థితి? ఎప్పుడన్నా ఇలాంటి విపత్తు చూసారా మీరు? ఇలా చూడలేదండి, ఇంటికి ఎప్పుడు చూడలేదండి, ఇప్పుడే చూడటం. ఎట్లా 5 రోజులు ఎలా ఉన్నారు ఇక్కడ? ఏం చేస్తూ పండుకోవడానికి.
మేము కాగితాల వ్యాపారం చేస్తాం. చూస్తున్నాము చిన్న చితక చిన్న చిన్న పనులు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి గుజ్జరి వ్యాపారానికి వచ్చినటువంటి దీంతో ఉల్లిపాయలు అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు. కానీ ఎలాగో ఇక్కడ ఉన్నటువంటి పాపను డిగ్రీ దాకా చదివించుకుందామంటే మాత్రం ఈరోజు పుస్తకాలు మొత్తం తడిసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది. ఎక్కడ చూసినా కనీసం ఇక్కడ ఈ బుక్స్ రాసుకోవడానికి కూడా ఉపయోగపడడం, చదువుకోవడానికి ఉపయోగపడని పరిస్థితి. పేపర్ కనీసం ఎండ వచ్చిన తర్వాత సార పెట్టి దీన్ని మళ్ళీ చదువుకు ఉపయోగపడేలాగా చూసుకుందామంటే మాత్రం ఒక్క పేపర్ కూడా ఒక పేజీ కూడా కనిపించని పరిస్థితి. ఇలా తీస్తే చినిగిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే విజయవాడ నగరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ బుడమేరుకు సంబంధించినటువంటి వరద బాధితులకి వరద సహాయం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందుకు రావాలి. చదువుకున్నటువంటి విద్యార్థులకి స్వచ్ఛంద సంస్థలు పుస్తకాలతో పాటు ఇతరత్ర అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పిల్లల చదువులు ఆగిపోకూడదు. వాళ్ళ భవిష్యత్తు భావితరాలకు ఉపయోగపడేలాగా వాళ్ళ భవిష్యత్తును ఇవ్వాలంటే మాత్రం ప్రతి ఒక్కరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా ఏం జరుగుతుంది, ఎట్లా ఉందని ఒకసారి చూసినట్లయితే మాత్రం ఇండ్లు పాడైపోయినటువంటి ఫ్రిడ్జులు ఎక్కడ ఎప్పటికే ప్రభుత్వం కోసం మిగతా ఎవరైనా సహాయక చర్యలు చేస్తారనేసి ఎదురు చూశారు. కానీ ఎవరికి వారే వరద ప్రవాహం వరద తగ్గుతూ ఉండడంతో క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసినా ఇలాంటి సిచ్యువేషన్స్ పనికిరాని రిఫ్రిజిరేటర్లు, మరోవైపు పని ఈ మంచాలతో పాటు ఇతర ఏవి కూడా పనికిరానటువంటి సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి చిన్న చిన్న తరహా కుటుంబంలో ఉంటే మాత్రం వాళ్ళ పరిస్థితులు మరీ అధ్వానంగా అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం ఈ డోర్స్ కూడా మొత్తం పనికి రాకుండా పోతున్నాయి. చాలా ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒకవేళ వరద ప్రవాహం పెరిగితే మాత్రం అసలు ఈ పని చేయనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంట్లో చూస్తే మొత్తం మగ్గిపోయినటువంటి వాసన వస్తుంది. బురద చేసినటువంటి గాయం వల్ల జరిగేటువంటి ఇక్కడ నష్టం అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా పనికి రాకుండా పోయినటువంటి ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ప్రతి ఇంట్లోనూ మనం నగరంలో ఉన్నటువంటి వరద ప్రవాహంలో ఉన్నటువంటి ఏ కాలనీ వెళ్ళినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈ దీంతో పాటు ఇతర ప్రాంతాలు ఇక్కడ చూస్తాను. ఎక్కడ ఫర్నిచర్ కూడా మధ్యతరగతి కూడబెట్టుకుని కాస్త కూస్త కూడబెట్టుకొని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఫర్నిచర్ కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఇంటి మొత్తం తడిసి ముద్దపోయినటువంటి పరిస్థితి, కంపు కొట్టేటువంటి పరిస్థితి, లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాసన వెదజల్లుతుంది, దుర్గంధం వెదజల్లుతుంది, రోగాలు బారిన పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలి. క్లీనింగ్ ఏర్పాటు చేయడంతో పాటు బ్లీచింగు, రోగ అంటువ్యాధులు రాకుండా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.